మాకోసం ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటికి వచ్చి అలా కూర్చోలేదన్నయ్య మీరు చాలాసార్లు మీ స్పీచ్లో కూడా నేను చూశానన్నయ్య మీ స్పీచ్ నాకు నచ్చింది చాలా మంది దివ్యాంగ గ్రూపులు అన్ని గ్రూపులు కూడా పెట్టానన్నయ్య అన్నయ్య 2016 చట్టం అమలు చేయట్లేదు అన్నయ్య మీరు సీఎం అవుతారన్నయ్య కంపల్సరీ మీ సీఎం అయ్యి మాకున్న రాజాధికారంలో 2016 చట్టం అమలు చేసి మా జీవోలు అన్ని అమలు చేయాలన్నయ్య ఏ ఏ నంబర్ 2016 చట్టంలో మీ ముఖ్య నియమం 92 యాక్ట్ చట్టంలోని మాకు దివ్యాంగులు వికలాంగులకి ఎక్కడికైనా సరే మా యాక్షన్ తీసుకోట్లేదన్నయ్య दिव्यांगल्ड నా చాలా సమస్య ఉందన్నయ్య లేదు అది దివ్యాంగుల పుట్టడం మించి శాపమన్నయ్య మీ దివ్యాంగుల పుట్టడం మా శాపమా మాకు ఎందుకని ఇలా జరుగుతుంది మేము కూడా అంది అన్నిట్లో కూడా సమాన అవకాశం కల్పించాలి రాజాధికారాల కంపదరన్నయ్య నువ్వు మాకు సీట్లు ఇచ్చి తీరాలన్నయ్య కంపదరే మాకు ఇవ్వాలన్నయ్య మాకు 10,000 శాంక్షన్ పెంచాలి అని ఎప్పుడే చెప్తారన్నయ్య గాజువాకలో చాలా దారుణాలు జరుగుతున్నాయన్నయ్య నేను గాజువాకలో అమ్మాయిని అన్నయ్య ఒక దివ్యాంగురాలు నేను ఎన్నో సార్లు 2005లోని మెప్మ ప్రాజెక్ట్ లో వర్క్ చేసేదన్నయ్య అందులో వర్క్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ అయిపోయిందని నీ డిగ్రీ అవ్వలేదని చెప్పి నేను తీస్తారన్నయ్య ఎన్నసార్ కాపరేటర్ చుట్టూ కూడా తిప్పించుకున్నారన్నయ్య కానీ వాళ్ళకున్న పక్కన వాళ్ళ దగ్గర ఎంచుకుంటున్నారు తప్ప మా దివ్యాంగులు మాత్రం పక్కకు తోస్తారన్నయ్య నేను ఆ అభినందనతో అన్నయ్య నేను ఏ నియోజకవర్గం ఉన్నా దివ్యాంగులు కలుపుకుంటే పోయి సంవత్సరం రాశానన్నయ్య మీరు వస్తున్నారని సాయి అని ఆరుద్ర అని చెప్తే వాళ్ళ అమ్మగారు సాయి లక్ష్మి అని చెప్తే అమ్మాయి కోసం వికలాంగులు చాలా అన్యాయం జరిగింది జగ్గంపూడి ఎమ్మెల్యే గారిని చూసుకోండి రాజా ఇయ్యండి దాచిట్ రాజా పియ్య అమ్మ మీద టెన్షన్ చేసి మొత్తం అంటే మీరు వస్తున్నారని చెప్పేసి 10 రోజులు అమ్మ జిహెచ్లో కాకినాడ జిహెచ్లో పెట్టారండి మీరు వస్తున్నారని తెచ్చి కాకినాడ పిచ్చ వైజాగ్ హాస్పిటల్ పంపించి నీకు పిచ్చి ఉందని చెప్పి హాస్పిటల్ పెట్టారు నెక్స్ట్ మా వాళ్ళు సాయి సాయి లక్ష్మి సాయి చంద్ర దివ్యాంగులంటే మాకు మాత్రం చాలా చిన్న చూపు చూస్తున్నారన్నయ్య ఈ అమ్మాయిని పిచ్చిదాన్ని చెప్పి తీసి అమ్మాయి ఆస్తి తీసుకోవడం కోసం ఇంత ప్రయత్నిస్తున్నారు పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారన్నయ్య కేజీకి మళ్ళీ అక్కడి నుంచి వెంకేజీ హాస్పిటల్ వెంకేజీ పొలం తీసుకెళ్లారు ఎలా చేస్తున్నారన్నయ్య దివ్యాంగులంటే ఎంత చులకనన్నయ్య అంటే మేము మీ చేస్తున్న శాపమా అన్నయ్య ఇది మాకు చెప్పండి లేదమ్మా కాదు అలాగ నైట్ నైట్ తీసుకెళ్ళి మీ కుటుంబానికి కూడా చాలా భారంగా ఉందన్నయ్య అన్నయ్య మేము జాబ్ చేయగలం అన్నయ్య అందరికన్నా నార్మల్ పర్సన్ కన్నా మాకు ఎక్కువ స్కిల్ ఉంటుంది అన్నయ్య మాకు ఇచ్చి చూడండి అన్నయ్య ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇంప్లిమెంటేషన్ లేదమ్మా నాకు అసలు నమ్మకం అసలు మీరు చెప్పక్కర్లా నాకు उपाधि कल लेने की बाग तिगले पदन अद्या अव कष्ट इंडिविजुअल रेशन कार्ड उतार इंडिविजुअल इवन तुम्हें कटे అంటే తల్లిదండ్రులకున్న ఆస్తి మాకు ఇచ్చేస్తారని అంటారు తల్లి తల్లిదండ్రులతో ఉంటే ఇచ్చేస్తారండి ఇచ్చేస్తారని రేషన్ కార్డు ఇప్పుడు ఈ అమ్మ అక్కడే ఉందా ఎమ్ఐ పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు వైజాగ్ లో ఉందండి దేనికి పంపించేశారు ఇదేనా ఆ అమ్మాయికి నైట్ కి నైట్ ఆ రోజు అక్కడ ఉంటే వీళ్ళంతా దర్మ చేశారు టెక్ చేశారు నైట్ దేనికి పంపించారండి కొంచెం డీటెయల్ నోట్స్ తీసుకున్నా ఆన్స్ట్ టెక్ చేశారు సార్ నైట్ నైట్ టెక్ చేస్తే అట అవుట్ ని తీసిపోయారండి 10 రోజులు అమ్మ హాస్పిటల్ లో ఉంచారండి చూచి పిచ్చి ఆసుపత్రిలో వేసారని కాక మీరు వస్తున్నారని తెలిసి పిచ్చి ఆసుపత్రిలో వేసారు ఎప్పుడు నిన్న మొన్న అండి మొన్న జరిగిందండి ఈ రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం రెండు రోజులు మీటింగ్ లో మా వాళ్ళు వైజాగ్ లో ఉన్న వాళ్ళు కూడా సార్ అన్నయ్య వెళ్ళారన్నయ్య ఇది మాట్లాడుతున్నాను హ్యూమన్ రైట్స్ తో మాట్లాడుతున్నాను రాష్ట్ర పాయింట్ పంపించాలి ఎందుకంటే మా ఓహెచ్ భారీ దారుణం అయిపోతున్నాం యాక్సిడెంట్ కేసులు కూడా వచ్చేస్తున్నాయి మా దాంట్లో అంటే వాళ్ళకి నేను కాదు
संबंध चूसी दिव्यांग सचकोड़ नमस्कार మామలు ఎవరని ముందుకు వచ్చి చేసుకుంటున్నారు అంత మనసు ఉన్న వాళ్ళ రావడం కష్టపోతుందండి నార్మల్ పరిస్థితులకే పెళ్ళిళ్ళు అవడం కష్టపోతుంది మాకు అన్ని విధాలుగా అన్నీ కూడా చేసుకుంటాయి మాకు అన్నిట్లో సమాన అవకాశం కల్పించని మేము 2016 చట్టం మాత్రం మీ సీఎం అవుతారనే గ్యారెంటీ మీరు రాజాధికారంలోకి వెళ్ళిన వెంటనే 2016 చట్టం మాత్రం మీరు అమలు చేసారు జీవం కాఫీ మాత్రం దీంట్లో రాస్తానని ప్రతి పాయింట్ కూడా సార్ 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 ఇస్తాను ఇస్తాను.